गुड इवनिंग ऑल ऑफ यू। कुमसर कॉलेज ऑफ एजुकेशन कोटबोम्मल मन जनरल क्लासरूम मैनेजमेंट लीडरशिप एंड एक्शन रिसर्च सब्जेक्ट मन की मन तेलुसुकोबे टॉपिक उपाध्याय स्वीय मदिंपु सेल्फ असेसमेंट ऑफ टीचर्स ये विधा मदिंपु जरूरी जनरल मदिंपने मन मापन मानचु ले मूल्यांकन मानचु ये विधा मन चपच्छ असल जनरल उपाध्याय केवल तरगति गति परमित अलाक तरगति गति तो तरगति गद्यार्थुन अभिवृद्धि चेयर तो पाठशाल अभिवृद्धि तोडपड़ी विद्या विधा अभिवृद्धि तोडपड़ी जनरल इपड़ उपाध्याय एपड़ू को प्रभुत् प्रजल को मत वारधगा उपड़ू ये अवकाश ये अवसर आना सर उपाध्याय ने अनेक रकल विनियोगुमने जनरल चू उ प्रभुत् सूची विद्य की संबंधी विद्या अभिवृद्धि अवसर मैं अंशाल उपाध्याय प्रजल वे तद्वारा विद्यार्थी अभिवृद्धि अभिवृद्धि की तोडपड़ा मुख्य इंदो मदिंपे ये विधा उठा मुझे असल विधु विद्या विधु सक्रम निर्वहिस्तारा लेदा एंतु विधु निर्वर्त विजय साधि वारों लोटपाटलना उन्या अदे विधा ये विधा विद्यार्थी उपाध्याय मध्य समन्वय उ उपाध्याय कर्तव्य निर्वर्त सक्सेस साधि सो ई विषयल मन मदिंपे अवकाश उ उपाध्याय तमने तामे मूल्यांकन चुस्कड़मे इक मदिंपनी अनचु मुख्य मदिंप स्वीय मदिंप लेदा मापन स्वीय तनक ताने विधा इंद्रकोर के कारण चेत यह मदिंप अवसरमें अंत मुख्य तमको शक्ति अच्छा वेय जरूर शक्ति सामर्थ्याल अदे विधा बला बलहनता एवना उठी अदे विधा एवं अवरोधा अवकाश एम भय इटना उंटे दाने विश्लेषा मन मूल्यांकन लेदा मापन लेदा मदिं कार्यक्रम चपड़ता मुख्य उपाध्याय नैतिक विवे जवाबदारीतना पंपंदी मुख्य मापनमने उपयोगपड़ी मुख्य इंदो स्वीय मदिंप कार्यक्रम बोधना कार्यक्रम उपाध्याय विद्यार्थुक अंत तरग ये अंश चुप्तर बोधन एंतर सक्सस् पार तुम चप्न सामचार विद्यार्थु रिसीव चुस्कारा लेदा अभ्यस सामर्थ्या विद्यार्थुना लेदा अदे विधा येमना तुम खचिमेंट समय में चप्पा सामचार पूर्ति चसारा लेदा దాని వల్ల విద్యార్థికి నిజ జీవితంలో అవసరమైనటువంటి సమాచారం అందించగలిగినారా లేదా ఇటువంటివన్నీ కూడా మనం మదింపు ద్వారానే మనం తెలుసుకోవచ్చు అన్నమాట మరి ఇందులో ముఖ్యంగా పరస్పర సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఒకరికొకరి మధ్య పరస్పర సంబంధం విద్యార్థులకు ఉపాధ్యాయులు కావచ్చు ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయుడు కావచ్చు ఏమైనా పరస్పర సంబంధాలు ఎంతవరకు మంచి వాతావరణంలో ఉన్నాయి అన్న దాని గురించి కూడాను తెలుసుకోవచ్చు అన్నమాట ఈ విధానంలోనే మరి పాఠశాల నిర్వహణ పరిపాలన అంశాలపైన దృష్టి పెట్టవచ్చు సామాజిక కార్యకలాపాలపైన దృష్టి పెట్టవచ్చు ఈ అంశాలన్నిటిపైన కూడా మనము దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది ఎందుకో ఈ మదింపు చేయడం వల్ల లోటుపాట్లు తెలుస్తాయి మరి ఏదైనా సరే బోధనలో లోపాలు ఏమైనా ఉన్నా దాన్ని మెరుగుపరచుకోవడానికి ఇటువంటి విధానాలు అనేవి చక్కగా ఈ మదింపు కార్యక్రమాలు అనేవి అవసరమవుతూ ఉంటాయి మరి ఎందుకోసమనే ఈ మదింపు అనేది తీసుకురావడం అనేది జరిగింది మరి బోధన ముందు ఉపాధ్యాయుని స్వీయ మదింపు కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి తను బోధించడానికి అవసరమైనటువంటి సమాచారం పైన తనకు తానుగానే స్వీయ మూల్యాంకనం చేసుకోవడం అనేది చాలా అవసరం మరి ఈ స్వీయ మదింపు కార్యక్రమంలోనే కొన్ని ముఖ్యమైన అంశాలు తీసుకుంటే ఇప్పుడు బోధనకు ముందు అంశాలన్నమాట ఇందులో కొన్ని ప్రశ్నలు అనేవి వేసుకోవడం అనేది జనరల్గా అతనికి అవసరమే ఇప్పుడు తనకు తానుగానే అంటే బోధన ముందు కొన్ని ప్రశ్నలు అంటే ఈ విధంగా ఈరోజు మనం ఏం చేయాలి ఏంటి నేను ఏ విధంగా బోధించాలి లేదా ఈ పాఠాన్ని
ఎందు కారణం చేత ఏ లక్ష్యంతో మనం బోధిస్తున్నాము. ఒకవేళ ఈ పాఠ్యాంశంలో విద్యార్థులకు తన యొక్క భావాలను అందించడం ద్వారా నిజ జీవితంలో ఉపయోగపడుతుందా లేదా, ఈ అంశాలు క్రమ పద్ధతిలో చెప్పగలమా లేదా, ఇందులో విషయ అవగాహన ఉందా లేదా, మొదటి నుంచి చివరి వరకు తెలియజేయడంలో విద్యార్థుల యొక్క ప్రేరణ అందించగలమా లేదా, అదేవిధంగా ఖచ్చితమైన సమయంలో ఈ పాఠ్యాంశాన్ని పూరించగలమా లేదా, విద్యార్థుల యొక్క నిష్పాదనను అంచనా వేయడానికి లేదంటే లక్ష్య సాధనకు అవసరమైన విధానాలను అందించగలమా లేదా. సో ఒకవేళ పాఠ్యాంశాలను బోధించడంలో విద్యార్థులు అభ్యాస సామర్థ్యాలను పెంపొందించుకోవడంలో సంతృప్తికరమైనటువంటి వాతావరణాన్ని అందించగలిగినానా లేదా, సో ఉత్తి సామర్థ్యాలను మెరుగుపరుచుకున్నానా లేదా, లేదా నైతిక విలువలు పెంపొందించినానా లేదా, ఇటువంటి ప్రశ్నలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా బోధన ముందు ఉపాధ్యాయుల స్వీయ మదింపు కార్యక్రమాలు చేపట్టడం అనేది అవసరం. మరి పరిపుష్టి విధానాలకు తీసుకొస్తే, పరిపుష్టి అంటే మీకు తెలిసిన విషయాలు ఫీడ్బ్యాక్ మెకానిజమ్స్ అంటారు. పరిపుష్టి విధానాలు లేదా పరిపుష్టి పద్ధతులు. మరి పరిపుష్టి అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఉపాధ్యాయుడికి? ముఖ్యంగా ఉపాధ్యాయులు పరిపుష్టి కార్యక్రమం అనేది చాలా అవసరం. ఫీడ్బ్యాక్ అంటే సమాచారం తెలుసుకునే విధానాలు, ముఖ్యంగా బోధన కార్యకలాపాలపై ఎటువంటి పరిపుష్టి అనేది అవసరము. ఇందులో ముఖ్యంగా పాఠ్య విషయానికి సంబంధించినటువంటి సమాచారం పైన పరిపుష్టి ఉండాలి. మరి పాఠ్య విషయంలోని విషయ పరిజ్ఞానంకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, లేదంటే బోధనా పద్ధతులకు సంబంధించిన అంశాలు కావచ్చు, తరగతి గది నిర్వహణ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, విద్యార్థులను నియంత్రించడంలో పొందినటువంటి అంశాలు కావచ్చు, బోధనా సామగ్రి, ముఖ్యంగా ఎటువంటి బోధనా సామగ్రి అవసరము, బోధనా పద్ధతులకు సంబంధించినటువంటి బోధనా సామగ్రి అందుబాటులో ఉందా లేదా, వనరులు వినియోగించుకోవడంలోనే సక్సెస్ పొందామా లేదా, అదేవిధంగా విద్యార్థులతో మంచి సంబంధం కలిగి ఉన్నామా లేదా, అంటే బోధనా కార్యక్రమం సంబంధించినటువంటి అంశాలు ఏవైనా సరే మదింపు కిందకే వస్తుంది. ముఖ్యంగా ఇందులో విద్యార్థులలో ఆసక్తిని రేకెత్తించామా లేదా, మంచి శ్రద్ధ విద్యార్థులు వచ్చేటట్టు చేసామా లేదా, మంచి ప్రేరణ కలిగించామా లేదా, ఇటువంటి విద్యార్థులు పొందినటువంటి అవగాహన ఏదైతే ఉందో దానికి సంబంధించినవన్నీ కూడా మనకి ప్రేరణ కిందకే వస్తాయి. ఇది దీంతోపాటు సహచర ఉపాధ్యాయులు అంటే పరిపుష్టి విధానంలో సహచర ఉపాధ్యాయులు కూడా తన పాత్రను నిర్వర్తిస్తారు. సహచర ఉపాధ్యాయులు ఎటువంటి పాత్ర నిర్వర్తిస్తారు? ముఖ్యంగా ఉపాధ్యాయుని మదింపు చేసి అవసరమైనటువంటి సూచనలు అందిస్తారన్నమాట. ఉపాధ్యాయునితో పనిచేస్తూ సహచర ఉపాధ్యాయుల వల్ల ఏమవుతుందంటే లోటుపాట్లుగా ఏమైనా ఉంటే దాన్ని సర్దిద్దుతారు సలహాలు సూచనలు ఇవ్వడం ద్వారా. దానివలన ఉపాధ్యాయుడి యొక్క మూర్తిమత్వం అభివృద్ధి చెందడానికి తోడ్పడతారనమాట. అదేవిధంగా అనుచిత ప్రవర్తనలు ఏమైనా ఉన్నాయనుకోండి, ఇబ్బందికరమైన వాటిని తొలగించడం, మంచి ప్రవర్తన ద్వారా బోధన అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచుకోవడానికి సహచర ఉపాధ్యాయులు అంటే కో టీచర్స్ వాళ్ళు కూడాను చాలా ఉపయోగం అనేది ఉంటుంది. వీళ్ళతో పాటు పరిపుష్టి విధానాలకు వచ్చేసరికి ఇందులో మరి స్వీయ మదింపు కార్యక్రమాలు ఉన్నాయి. ఈ స్వీయ మదింపు కార్యక్రమంలో ఉపాధ్యాయులను ఏమైనా పొరపాట్లు ఉన్నా లేదా మనస్తాపం గురైనా లేకపోతే ఏమైనా సర్దిద్దుకోలేము ఏమైనా ఉన్నా లేదా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నిజాయితీగా ఒప్పుకోవడము, మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసి మళ్ళీ ఖచ్చితమైనటువంటి శాస్త్రీయమైనటువంటి విధానాల్లో మనము విద్యార్థులకు ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని అందించడంలో ఇటువంటి పాత్రలన్నీ కూడా ఇటువంటి విధానాలు అన్నీ కూడా మనం సాధించడానికి పరిపుష్టి అనేది అవసరం. ముఖ్యంగా ఫీడ్బ్యాక్ వల్ల ఏం తెలుసుకుంటున్నాము, లోటుపాటు తెలుస్తుంది, ఏదైనా తప్పు ఒప్పులు, తప్పులు ఏమిటి, మనం చేసిన తప్పులు ఏమిటి, ఈరోజు చేసిన విధానాల్లో ఎటువంటి తప్పులు ఉన్నాయి, దాన్ని సర్దిద్దుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా చాలా అవసరము మరి ఇటువంటి విధానాలు. అదేవిధంగా విద్యార్థులకు వచ్చేసరికి ఈ ఫీడ్బ్యాక్ పరిపుష్టి విధానాల్లో విద్యార్థులు ఏం చేస్తారు, ఉపాధ్యాయులు చక్కగా ఉపయోగపడతారు. అంటే ఖచ్చితంగా డైరెక్ట్గా ఉపాధ్యాయునితో మాట్లాడకపోయినా మరి అతను అంటే ఇప్పుడు ఎవరైతే బోధిస్తున్నారో ఆ ఉపాధ్యాయుడితో లోటుపాట్లు డైరెక్ట్గా విద్యార్థులు చెప్పలేరు. అది కొన్ని కారణాలు ఉంటాయి, భయం కావచ్చు లేకపోతే కొన్ని ఇబ్బందులు ఉంటాయని చేసి మరొక ఉపాధ్యాయునితో ఈ ఉపాధ్యాయుడు ఏ విధంగా బోధనా కార్యక్రమంలో చేసినటువంటి తప్పులు ఏమిటి లేదా క్లాస్ రూమ్లో అతని యొక్క ఇబ్బందికరమైనటువంటి విధానాలు ఏమిటి, ఇవన్నీ కూడా వేరొక ఉపాధ్యాయుని ద్వారా ఉపాధ్యాయునికి తెలియజేస్తారు. అప్పుడు ఆ ఉపాధ్యాయుడు ఈ ఉపాధ్యాయుడికి ఈ ఇటువంటి ప్రాబ్లమ్స్ నీకు ఉన్నాయి, దీన్ని రెక్టిఫై చేసుకో, ఇంకా విద్యార్థుల ద్వారా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఈ అంశాలపైన దృష్టి పెట్టు, ఇవన్నీ కూడా తెలియజేస్తూ ఉంటారు అన్నమాట. అంటే విద్యార్థుల ద్వారా కూడా ఉపాధ్యాయునికి మేలే జరుగుతుంది పరిపుష్టి వల్ల అన్నమాట.
ఇంకోటి ఏంటంటే రికార్డు చేసుకోవడం చాలా అవసరమే. జనరల్గా ఇప్పుడు రికార్డు అనేది ఇప్పుడు డైరెక్ట్గా మనం చెప్పినటువంటి లెసన్ ఏమైనా ఉన్నాయనుకోండి, డైరెక్ట్గా మనము స్వీయ మదింపు కార్యక్రమంలోకి వెళ్ళిన కొన్ని మనం మళ్ళీ దాన్ని రెక్టిఫై చేయడానికి అవకాశం ఉండదు, కొన్ని మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి. అటువంటి విషయంలో రికార్డింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అసలు మనం ఏ విధంగా పాఠ్యాంశాన్ని బోధించాం, ఎటువంటి ఉదాహరణలు ఇచ్చాం, ఏ విధంగా టీఎల్ఎంని సరైనటువంటి సమయంలో దాన్ని వినియోగించుకున్నామా లేదా, విద్యార్థికి అవసరమైనటువంటి ప్రశ్నలు అడిగేటందుకు మనం అవకాశం ఇచ్చామా లేదా, మరియు ఎటువంటి కృత్యాలను అందించగలిగినాము, ఎంతవరకు మనం సాధించగలిగాము లక్ష్య సాధనకు, అంటే ఈ పాఠ్యాంశ బోధనలో ఎంతవరకు, అంటే ఈ మొత్తం అవగాహన అంతా కూడా మనము రికార్డు చేసుకోవడం ద్వారానే పూర్తిగా మనము పరిపుష్టిని సాధించిన వాళ్ళం అవుతాం. కాబట్టి రికార్డింగ్ అనేది కూడా చాలా అవసరం. మరియు అనుకూల పాఠశాల వాతావరణం తీసుకొస్తే, పాఠశాల వాతావరణం ఎప్పుడు కూడా అనుకూలంగానే ఉండాలి. దీనికి సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్యంగా అసలు విద్యా లక్ష్యాల సాధన కంటే ఒక తరగతిగదే కదా, అసలు ముందే మనం చెప్పుకున్నాము పాఠశాల అంటే ఏమని చెప్పుకున్నాము, పాఠశాల అంటే తరగతిగదులు మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశము, పాఠశాలకు సంబంధించినటువంటి ప్రదేశము, ఈ రెండింటిని కలిపి మనము పాఠశాలగా చెప్పుకోవడము. కాబట్టి తరగతిగదులకు సంబంధించిన అంటే ముఖ్యంగా ఈ భౌతిక ఆర్థిక మానవ వనరులతో పాటు ఇక్కడ ఉపాధ్యాయుడు విద్యార్థి అదేవిధంగా పాఠ్యేతర సిబ్బంది, అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాన్ టీచింగ్ స్టాఫ్ అనమాట, వాళ్ళు వీళ్ళందరూ కూడా సహకార భావంతో ముఖ్యంగా మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. దానికోసము ఇక్కడ అందమైనటువంటి ఫర్నిచర్, అంటే విద్యార్థికి ఏంటంటే ఆసక్తి ఉండాలన్నమాట, ఈరోజు నేను అర్జెంటుగా ఇన్ టైంకి క్లాస్కి వెళ్ళిపోవాలి. క్లాస్ చూడగానే కొన్ని స్కూల్స్ చూడండి, చక్కగా చుట్టుపక్కల మొత్తం అంతా కూడా క్లాస్ రూమ్కి వెళ్ళగానే చిన్నపిల్లలకు అవసరమైనటువంటి ఆ తరగతికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా కార్డుబోర్డులు పెట్టడమని లేదంటే చార్ట్స్ పెట్టడం అని వాళ్ళకి సంబంధించినటువంటి విషయ అవగాహన సంబంధించిన అన్ని చుట్టుపక్కల చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అన్నమాట తరగతిగది. అదేవిధంగా ఇక్కడ గార్డెన్ కావచ్చు లేదంటే ఏమైనా లైబ్రరీ కావచ్చు, ప్రయోగశాలలు కావచ్చు, ఇవన్నీ కూడా మంచి వాతావరణం క్రియేట్ చేస్తాయి. వీటితో పాటు చుట్టుపక్కల మంచి వృక్షాలు ఉంటాయన్నమాట, పెద్ద పెద్ద పత్రాలతో నిర్మితమైనటువంటి వృక్షాలు మంచి ఆక్సిజన్ ఇచ్చినటువంటి, వాటితో కూడా మనము మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. ముఖ్యంగా దీనివల్ల ఏం లభిస్తుంది మంచి వాతావరణం వలన, ఒకటి మానసిక వికాసము, మానసిక వికాసానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది, మంచి ఆనందాన్ని కలిగించినటువంటి విధానాలు, మంచి విజ్ఞానాన్ని అందించినటువంటి విధానము, సామాజిక సాంస్కృతిక వికాసానికి తోడ్పడుతుంది, మంచి శారీరక అభివృద్ధికి తోడ్పడుతుంది మంచి వాతావరణం అనేది. సో వృత్తి పట్ల సంతృప్తిని కలిగిస్తుంది, చక్కగా ఈ ఉపాధ్యాయ వృత్తి అనేది సాధించగలిగినాము మంచి వాతావరణం వలన. ఒకవేళ వాతావరణం బాగలేదు అనుకోండి, మనకు అవసరమైన ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాబ్కి మనం పిల్లల్ని తీసుకుని వెళ్ళినాము, ఆ ల్యాబ్లో ఎక్విప్మెంట్స్ ఏం లేవు, అవసరమైనటువంటి పరికరాలు ఏం లేవు, లేదంటే అవసరమైనటువంటి కెమికల్స్ ఏమి లేవు, మనం ఏ విధంగా మనం ఆ ప్రయోగం చేయగలము, మనం ఆ ప్రయోగం చేయలేము, మనం విద్యార్థులకి ఎటువంటి విలువలు పెంపొందించలేము, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అందించలేము. కాబట్టి మనకి మంచి వాతావరణం అంటే అన్ని రకాలుగా విద్యార్థికి అవసరమైనటువంటి విధానాలు అన్నీ కూడాను, జ్ఞాన సంపాదనలో ఉన్నటువంటి విషయాలు అన్నీ కూడా ఉంటేనే అక్కడ మంచి వాతావరణం అవుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఫర్నిచర్స్ కావచ్చు, లేదా ఎక్విప్మెంట్స్ కావచ్చు, లేదంటే ఏదైనా సరే మంచి వాతావరణంలో మాత్రమే మనము విద్యార్థికి అందించడం ద్వారానే సాధించగలుగుతాం అన్నమాట. దానివల్లనే ఈ ఉపాధ్యాయుడైన వాళ్ళు తన యొక్క వృత్తిని సంతృప్తికరంగా నిర్వర్తించగలుగుతారనమాట. వీటితో పాటు నెక్స్ట్ ఇంకా చెప్పుకోవాలనుకుంటే మంచి పాఠశాల వాతావరణానికి సంబంధించినటువంటి లక్షణాలు, మంచి పాఠశాల వాతావరణం సంబంధించినటువంటి లక్షణాలు. మంచి పాఠశాల వాతావరణం అంటే ఏంటి, ఇప్పుడే మనం చెప్పాము, ఒకటి పాఠశాల స్థలము చాలా చక్కగా మంచిగా మంచి మైదానం వాళ్ళనమాట, పిల్లలు ఆడుకునే విధంగా చూడడానికి చక్కగా అందంగా ఉండాలి, మరియు అందమైన తోటలు ఉండాలి, చక్కని ఆట స్థలం ఉండాలి. ఈ పాఠశాల వాతావరణంలో ఇంత అందంగా ఉంటేనే మనకి పాఠశాలకు ఎంటర్ అయ్యేటప్పుడు చాలా ఆనందకరంగా ఉంటుంది, అక్కడ విద్యార్థులకు ఉపాధ్యాయులకు అందరికీనూ అక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అది అదేవిధంగా చక్కని బోధనాభ్యాసాలను ప్రోత్సహిస్తాం, బోధనాభ్యాసం కూడా చక్కగా ఉండాలి, అప్పుడే మనం మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయడం వలన మనం వాళ్ళ యొక్క అభ్యాసం సామర్థ్యం పెంచిన వాళ్ళం అవుతాం. విద్యార్థులు రావడానికి వెళ్ళడానికి కూడా మంచి సౌకర్యవంతమైనటువంటి విధానాల లోపల అనేది ఉండాలి. మరియు పాఠశాలలు ఎప్పుడూ కూడాను
సౌండ్ పొల్యూషన్కి దూరంగా ఉండాలి. మరి మీకు తెలిసిందే, బస్ స్టాండ్లు అని, రైల్వే స్టేషన్ అని, లేదా రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాలని ఎక్కువ సౌండ్ పొల్యూషన్ వచ్చినటువంటి, లేదంటే ఫ్యాక్టరీల పక్కన ఇటువంటి వాతావరణం ఎప్పుడు కూడా ఉన్న పాఠశాల అనేది ఉండకూడదు. పాఠశాల అనేది చాలా నిశ్శబ్దమైనటువంటి వాతావరణంలో, మంచి వృక్షాల మధ్యలో, చక్కటి వాతావరణంలో, మంచి ఇప్పుడు చెప్పుకున్నటువంటి వనరుల దగ్గర మాత్రమే పాఠశాలను నిర్మించాలి. అంతేగాని వేరే విధంగా నిర్మిస్తే మనము విద్యార్థుల అభివృద్ధికి తోడ్పాటు చేయలేము. సో ఈ విధంగా మంచి సమన్వయంతో పాఠశాలను నిర్మించాలి. పాఠశాలలో ప్రతి నిర్మాణము కూడా ఇంకా ఏ విధంగా ఉండాలి, ఆకర్షణీయమైనటువంటి నిర్మాణం ఉంటేనే ఉపాధ్యాయులు ఎప్పుడూ కూడాను చురుకుగా పాఠశాలకు రావడమే కాకుండా బోధన అభ్యాసం, బోధన సామర్థ్యాలను కూడా చాలా చురుకుగా మంచి బోధన పద్ధతులతో, మంచి టీఎల్ఎంతో చక్కగా సఫలీకృతం అనేది సాధ్యపడుతుంది. వీటితో పాటు ఎప్పుడు కూడా సాపాఠ్య కార్యక్రమాలకు దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది మంచి వాతావరణంలో. మరియు పాఠశాలలో ప్రధానంగా గాలి వెలుతురు, అంత ముందు క్లాస్లో మనం చెప్పుకున్నాము, గాలి వెలుతురు చక్కగా రావాలన్నమాట. అలాంటప్పుడే విద్యార్థులు చాలా చక్కగా మంచి ఈ వెలుతురులో ఉన్నప్పుడు మాత్రమే ఉపాధ్యాయుడు చెప్పినటువంటి అంశాలను స్వీకరించగలుగుతారు, తద్వారా అభ్యాసం సామర్థ్యాలు పెరుగుతాయి. కాబట్టి గాలి వెలుతురు అనేది చాలా ఇంపార్టెంట్, దానికి సంబంధించినటువంటి విధానాలు దానివల్ల. మరియు ఎప్పుడు కూడా పాఠశాల పరిసరాల్లో ఈ చెత్త వేయడం అని, లేదంటే ఈ మురికి నీరు అని, లేదంటే ఇలాగా అంటే ఎక్కువ వేస్ట్ వాటర్ ఆ విధంగా పెట్టడము, లేదంటే ఇంకా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తే అక్కడ మరి పాఠశాల మంచి వాతావరణం అనేది అనిపించుకోదు. కాబట్టి అటువంటి నీళ్లు నిల్వ ఉండకూడని, బురద లేకుండా ఉన్నటువంటి, పొడిగా ఉన్నటువంటి మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. మరియు పాఠశాల ఆవరణం అంతమంది చెప్పుకున్నట్టు వీలైనంత విశాలంగా ఉండాలన్నమాట. విశాలమైన వాతావరణంలోనే, ఆ విశాలమైనటువంటి ఈ పాఠశాల ఆవరణ ఉంటేనే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఇటువంటివన్నీ కూడా చేస్తేనే మంచి పాఠశాల వాతావరణము అవుతుందన్నమాట. ఇందులో ఏది లేకపోయినా మంచి పాఠశాల వాతావరణము అవదు. అదేవిధంగా అనుకూల పాఠశాల వాతావరణాన్ని ప్రభావితం చేసే అంశాలు ఉన్నాయి. మరి అనుకూల పాఠశాల వాతావరణం ఇందులో ముఖ్యంగా తీసుకుంటే ఏమవుతుంది, అనుకూల పాఠశాల వాతావరణం అంటే ఖచ్చితంగా మానవ వనరుల గురించే చెప్పుకోవాలి. ఇందులో ముఖ్యంగా అనుకూల పాఠశాల వాతావరణాన్ని ప్రభావితం చేసే అంశాల్లో జట్లుగా పనిచేయడము, టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. టీం వర్క్ ఎవరెవరి మధ్యన ఉండాలి, ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు, వీళ్ళందరి మధ్యన, పాఠశాలలో ఉన్నటువంటి వ్యక్తులు, వీళ్ళతో పాటు నాన్ టీచింగ్ స్టాఫ్, వీళ్ళందరితోనే మంచి సంబంధం ఉంటేనే, ఈ టీం వర్క్ ఉంటేనే మనము చక్కగా ఈ పాఠశాల వాతావరణాన్ని ప్రభావితం చేసిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా మనకింతకుముందు సామెతలు కూడా ఉండేవి, బలవంతమైన సర్పం కూడా చలిచేమ చాత చిక్కి చావదే సుమతి అన్నట్టు, ఎంత పెద్ద బలమైనటువంటి సర్పమైనా చిన్న చిన్న చేమలతోనే మరి ఏం చేయలేదన్నమాట, చేమలని చంపేస్తారు అలాగనమాట. లేదు అంటే ఈ గడ్డి పోచలు అనేకం కలిసి ఒక దగ్గర ఉండి ఒక తాడును మనం ఏర్పాటు చేసుకుంటే ఆ తాడు ద్వారా బలమైనటువంటి ఏనుగును కూడా బంధించవచ్చు అంట. చిన్న గడ్డి పోచే పెద్ద ఏనుగును బంధిస్తుంది. ఏనుగును బంధించాలంటే ఏమవుతుంది, అక్కడ గడ్డి పోచల సమూహం ఉంటుంది. అలాగే మనము పాఠశాల వాతావరణంలోని విద్యా లక్ష్యాల సాధనకు మనం ఏం చేయాలంటే అందరం సమిష్టంగా కృషి చేయాలి. దీన్నే జట్టు కృత్యము అంటారు, టీం వర్క్, జట్టుగా పనిచేయడము అంటారు. ముఖ్యంగా ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంతకుముందు ఒకటి ఏర్పాటు చేసింది స్వచ్ఛ భారత్ అని. ఆ పద్ధతిలో ఏమైంది, ఒక స్వచ్ఛ భారత్ అని ప్రధానమంత్రిగా నిన్నంత మాత్రం లేదు, ప్రధానమంత్రి గారు ఒక్కరి వల్ల సాధ్యమవుతుందా, సాధ్యం కాదు. అందరూ జట్టుగా పనిచేస్తేనే స్వచ్ఛ భారత్ మిషన్ సక్రమంగా పనిచేస్తుంది, సాధ్యం చేసిన వాళ్ళు అమ్ముతాము. అదేవిధంగా మరి మన స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటే చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేసింది జట్టు టీంలో, అంటే అదే జట్టుగా పనిచేయడం, టీం వర్క్లు, ముఖ్యంగా పాఠశాల పరిశుభ్రత వంటివి, లేదంటే జన్మభూమి కమిటీలు, జన్మభూమి అని, లేదంటే మీరు నీరు అని, లేదంటే పచ్చదనము పరిశుభ్రత అని, చెట్టు నీడ అని, అనేకమైనటువంటి పథకాలు, అందులో ప్రతిది కూడా జట్టు కూర్చేయాలి, టీం వర్క్ ద్వారానే సాధ్యమవుతుందన్నమాట. మరి ప్రధాన ఉపాధ్యాయుడి ద్వారా ఏ విధంగా సాధ్యమవుతుంది, ఇక్కడ అనుకూల పాఠశాల వాతావరణము, ప్రధాన ఉపాధ్యాయుడు ముఖ్యంగా ప్రధాన ఉపాధ్యాయుడే పాఠశాల నాయకుడు.
ఏ పని చేయలేనా ప్రధానోపాధ్యాయుడు ప్రమేయం లేకుండా అక్కడ టీం వర్క్ అనేది సాధ్యపడదు కాబట్టి ప్రధానోపాధ్యాయుడు ప్రధానకర్తగా వహిస్తారన్నమాట నాయకుడిగా వ్యవహరిస్తారు అతని వల్లనే బోధన బోధనేతర సంబంధి ఏదైనా సరే ఏ పనులు చేయాలన్నా పాఠ్యాంశాలు కావచ్చు సహపాఠ్యాంశాలు కావచ్చు బోధనా పద్ధతులు కావచ్చు లేదా క్రమశిక్షణ లాంటి అంశాలు కావచ్చు ఏ విషయంలోనైనా సరే అతనే ముందుగా ఉండి మిగిలిన వాళ్ళకి ఒక మార్గదర్శకుడిగా ఉంటేనే ఇక్కడ టీం వర్క్ అనేది సాధ్యమవుతుంది ఇందులో ముఖ్యంగా ఆదర్శ ఉపాధ్యాయుడు లేదంటే ప్రధాన ఉపాధ్యాయుడు కావచ్చు ఎవరైనా సరే ఎలా ఉండాలి స్నేహితుడు గాను తాత్వికుడిగా గాను మార్గదర్శకుడు గాను ఇలాగ ఇటువంటి లక్షణాలు ఉండి ముందుకు నడిపించాలి ఆ బాధ్యత ఉంటేనే మనము సాధ్యమైనంత వరకు సాధ్యమవుతుంది ప్రధాన ఉపాధ్యాయుడు మరి ఉపాధ్యాయుడి వల్ల కూడా ఉంటాయి గుర్తుపాట్ల నిబద్ధత ఉండాలి ప్రధాన ఉపాధ్యాయుడు చెప్పిన మాటలను చాలా స్వీక్రమశిక్షణతో అలవర్చుకోవాలి మంచి విషయ అవగాహన కలిగి ఉండాలి మంచి నైపుణ్యాలు కలిగి ఉండాలి గుర్తుపాట్ల అంకితభావం ఉండాలి ప్రేమించే గుణమును కలిగి ఉండాలి స్వాదరతత్వమును స్నేహభావనను పెంపొందించుకునే విధంగా ఉండాలి దార్శనికుడిగాను మార్గదర్శకుడిగాను స్నేహితుడిగాను ఇవన్నీ కూడా లక్షణాలే ఇవన్నీ కూడా ఉపాధ్యాయుడికి సంబంధించినటువంటి అంశాలు ఇక విద్యార్థికి వచ్చేసరికి మరి మీకు తెలుసు విద్యార్థికి వచ్చేసరికి విద్యార్థులు కూడా చక్కగా తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి తన తోటి వారికి మంచి జరిగే విధంగాను మంచిని పంచే విధంగాను సమాజానికి ఉపయోగపడే విధంగాను మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయడం ద్వారా విద్యార్థి ఆ విధంగా అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుంది మరి పారదర్శకతగానే ఉండాలి అనుకూల వాతావరణాన్ని కల్పించేటప్పుడు బోధన అభ్యసన ప్రక్రియలో అభ్యసన సామర్థ్యాలు అభివృద్ధి జరగాలి విద్యార్థుల్లో అంటే మంచి పారదర్శకత అవసరం మరి ఆత్మగౌరవంతో ఉండాలి ప్రధాన ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు ఎవరైనా సరే ఆత్మగౌరవం అనేది అవసరం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలోనే విద్యార్థులు జట్టుగా ఉండి పారదర్శకంగా ఉంటేనే బోధన అభ్యసన అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మంచి వాతావరణంలో ఇవన్నీ సాధించాలి అంటే కంపల్సరీ మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి అంశాలన్నీ కూడా అవసరమే కాబట్టి ఉపాధ్యాయుడు ఎప్పుడూ కూడాను ప్రధాన ఉపాధ్యాయుడు కావచ్చు ఎప్పుడు కూడాను వృత్తి పట్ల అంకిత భావం ఉంటేనే ఇదంతా సాధ్యమవుతుంది విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు మెరుగుపడాలి అంటే ఉపాధ్యాయుడు ముందుగానే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు మదింపు కార్యక్రమాల ద్వారానే సాధ్యమవుతుంది అతను ముందుగానే స్వీయ మూల్యాంకనం చేయడం ద్వారానే సాధ్యమవుతుంది మనము ఎంత సమాచారాన్ని విద్యార్థికి అందించామనేది కాదు విద్యార్థులు ఆ సమాచారంను ఎంతవరకు రిసీవ్ చేసుకున్నారు ఎంతవరకు స్వీకరించగలిగినారు అనేది కేవలము మూల్యాంకనం కొన్ని ప్రశ్నలు అడగడం ద్వారా కూడా మనకు తెలిసిపోతుంది మనం ఇప్పుడు ఇంతవరకు చెప్పుకున్నటువంటి అంశాలతో పాటు ఈరోజు సీసీఏ మోడల్ ఉంది కంటిన్యూ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్ నిరంతర సమగ్ర మూల్యాంకనం ఇందులో చాలా క్లియర్గా పాఠ్యాంశం స్టార్ట్ చేయకముందే అంటే అనౌన్స్మెంట్ ఆఫ్ ద టాపిక్ రాబట్టే ముందు ఏంటో మోటివేషన్కి కొన్ని ప్రశ్నలు అడుగుతాం ఆ తర్వాత పాఠ్యాంశం చెప్తూ ఉన్నప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాం పాఠ్యాంశం కంప్లీట్ అయిపోయిన తర్వాత మరికొన్ని క్వశ్చన్లు అడుగుతాం ఎంతవరకు విద్యార్థికి అర్థమైంది మనం తెలుసుకోవడానికి స్వీయ మదింపు కార్యక్రమం ఇది కూడా ఒక అంశమే తద్వారా మనం ఎంతవరకు మన యొక్క బోధనా కార్యక్రమంలో సఫలీకృతం అయినాయి మనం ఎంతవరకు చెప్పినటువంటి అంశంలో మనం సాధించగలిగాము మనం చెప్పినటువంటి సమాచారం ఎంతవరకు విద్యార్థికి అందించగలిగినాము మనం ఎటువంటి టీఎల్ఎంస్ను ఉపయోగించాము ఆ టీఎల్ఎంస్ సమాచారంకు అనుకూలంగా ఉన్నటువంటివే కావా మరి ఇచ్చినటువంటి ఉదాహరణలు నిజ జీవితంలో అతనికి ఉపయోగపడుతున్నాయా లేదా సమాజంను దృష్టిలో పెట్టుకొని మనము మన యొక్క సమాచారం అందించామా లేదా ఇటువంటి అన్ని అంశాలు కూడా చక్కగా మదింపు కార్యక్రమాల ద్వారానే సాధ్యమవుతుంది కాబట్టి ఈ మదింపు కార్యక్రమాలు లేకుండా ఉపాధ్యాయుడు కానీ లేదా విద్యార్థి కానీ ప్రధానోపాధ్యాయుడు కూడా బోల్డ్ లక్షణాలు ఉంటాయి ప్రధానోపాధ్యాయుడు అసలు పాఠశాల అభివృద్ధిలో నాయకుడిగా ఉంటాడని చెప్పాం మనం మరి అటువంటి ప్రధానోపాధ్యాయులు కూడాను మదింపు కార్యక్రమాలు చేసుకోవాలి ఈరోజు ఏ విధంగా ఉంది ఎంతమంది స్టూడెంట్ అటెండెన్స్ ఏ విధంగా ఉంది టీచర్ అటెండెన్స్ ఏ విధంగా ఉంది ఈరోజు ప్రతి టీచర్ ఏ విధంగా తన యొక్క వృత్తిలో తన యొక్క బోధనా కార్యక్రమంలో సఫలీకృతం అయినారు ఈ అంశాలన్నీ కూడా మదింపు కార్యక్రమాల కిందగా వస్తాయి ఆ తర్వాత ఎవరు ఈరోజు ఆబ్సెంట్ అయ్యారు లేదా డ్రాప్అవుట్స్ ఈ సంవత్సరం ఏమైనా ఉన్నాయా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే రిజల్ట్ ఏ విధంగా ఉంది
కొద్ది బెటరా కాదా, లేకపోతే ఏ విధంగా ఉంది? ఇదంతా ప్రధానోపాధ్యాయుని బాధ్యత. అదేవిధంగా ఏమైనా కొత్త కొత్త సాంకేతిక విధానాల ద్వారా ఏమైనా సమాచారంను అందించవలసిన అవసరం ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఎటువంటి అంశాలు అవి, ఏ విధంగా మనము సమాచారాన్ని విద్యార్థులకు చేరవేయాలి, మరి ఉపాధ్యాయుడికి ఎటువంటి శిక్షణ అందులో ఇవ్వాలి, ఏమైనా ట్రైనింగ్ క్లాసులు లాంటివి పెట్టవాలన్నా లేదంటే ఏమైనా సరే స్పెషల్గా ఏమైనా సరే చర్యలు తీసుకోవాలంటే ఇవన్నీ కూడా మదింపు కార్యక్రమాలు అవసరం. ఓకే, థ్యాంక్ యూ.